అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు దొంగ దొరికాడు. కొమరయ్య చలపతి అనేవాళ్లు బాల్య స్నేహితులు. వాళ్లు చిన్నతనంలోనే తమ గ్రామం వదిలి కోటగిరి అనే పెద్ద ఊరు చేరారు. అక్కడ కొమరయ్య కొబ్బరికాయల దుకాణం పెట్టాడు. చలపతి ఒక షావుకారి వద్ద గుమాస్తాగా చేరాడు. ఒకనాటి మధ్యాహ్నం వేళ చలపతి కొమరయ్య దుకాణానికి వచ్చి, కొమరయ్య, నీ నుంచి నాకొక సాయం కావాలి అని అన్నాడు. ఏమిటది అడిగాడు కొమరయ్య. మరేం లేదు, నా భార్య ఆడపిల్లను ప్రసవించినట్టు కబురు వచ్చింది. పిల్లను చూసేందుకు మా అత్తగారి గ్రామం బయలుదేరాను. అయితే అంతలో మరొక వార్త, మన గ్రామం వైపు ఉన్న ఏరు పొంగిందట. నన్ను చూసేందుకు వస్తున్న మా అమ్మా నాన్న ఇక్కడికి ఎప్పుడు చేరుతారో తెలియదు. ఒకవేళ వాళ్ళు చీకటి పడి వస్తే ఇంటికి తాళం వేసి ఉంటుంది గనుక కష్టపడిపోతారు. ఈ రాత్రికి మా ఇంట్లో నువ్వు పడుకో, నేను సూర్యోదయం వేళకు వచ్చేస్తాను అంటూ చలపతి కొమరయ్యకు తన ఇంటి తాళం చెవి ఇచ్చాడు. నువ్వు ఇంటి గురించి ఏమీ బెంగపడకు. ఈ రాత్రి కొంచెం ముందుగానే భోజనం చేసి మీ ఇంటికి వెళ్ళి నేను పడుకుంటాను అన్నాడు కొమరయ్య. చలపతి వెళ్ళిపోయాడు. కొమరయ్య ఆ రాత్రి ఇల్లు చేరేసరికి అతడి భార్య మంచంలో ముసుగు పెట్టుకుని మూలుగుతున్నది. ఆమెకు విపరీతమైన జ్వరం. కొమరయ్య వెంటనే వెళ్ళి వైద్యుణ్ణి తీసుకువచ్చాడు. ఆయన ఏదో మాత్రలు రాసి ఇచ్చి తెల్లవారే లోపల రోగి చేత 3 సార్లు మింగించమన్నాడు. కొమరయ్యకు చలపతి ఇంటి విషయం గుర్తుకు వచ్చింది. అయితే భార్యను ఒంటరిగా వదిలి వెళ్లే పరిస్థితి కాదు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్న కొమరయ్యకు చలపతి ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగిన ఆదిత్య అనే యువకుడు గుర్తుకు వచ్చాడు. అతను బ్రహ్మచారి. కొమరయ్య వెంటనే అతడి దగ్గరకు వెళ్ళి సంగతి వివరంగా చెప్పి, నీకు ఇబ్బంది కలిగిస్తున్నాను, ఈ రాత్రికి చలపతి ఇంట్లో పడుకోగలవా అని అడిగాడు. అందుకు ఆదిత్య చిన్నగా నవ్వి, ఇరుగు పొరుగు అన్నాక ఈ మాత్రం సహాయం పడకపోతే ఎలా అంటూ కొమరయ్య నుంచి చలపతి ఇంటి తాళంచెవి తీసుకున్నాడు. మర్నాటి సూర్యోదయం వేళకు కొమరయ్య భార్యకు జ్వరం తగ్గింది. ఆదిత్య నుంచి తాళంచెవి తీసుకుందామని కొమరయ్య చలపతి ఇంటికి వెళ్ళాడు. అతను తలుపు తట్టేసరికి దగ్గరగా వేసి ఉన్న తలుపులు తెరుచుకున్నవి. లోపలి దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు కొమరయ్య. ఆదిత్య ఒక స్తంభానికి కట్టివేయబడి ఉన్నాడు. ఇల్లంతా చిందరవందరగా ఉన్నది. కొమరయ్య ఆదిత్య నోట్లో కుక్కి ఉన్న బట్టలు తీసి కట్లు విప్పాడు. ఆదిత్య ఒంట్లో ఏమాత్రం సత్తువు లేనివాడిలాగా నేలమీద చతికిలబడిపోయాడు. కొమరయ్య అతణ్ణి, ఏం జరిగింది అని అడిగాడు. దానికి ఆదిత్య, ఒక రాత్రివేళ తలుపు తట్టిన శబ్దమైతే చలపతిగారి తల్లిదండ్రులు వచ్చారేమోనని తలుపు గడియ తీశాను. చేతికత్తితో దొంగ ఒకడు లోపలికి వస్తూనే కత్తిని నా గుండెలకు ఆనించి స్తంభం దగ్గరకు నడిపించి నన్ను తాడుతో దానికి బిగించేశాడు. తరువాత నేను అరవబోయేసరికి నోట్లో గుడ్డలు కుక్కేశాడు. నేను భయంతో ఊపిరాడక అలా సొమ్మసిల్లిపోయాను అని చెప్పాడు. ఇది విన్న కొమరయ్యకు నోట మాట రాలేదు. దొంగ ఏమెత్తుకుపోయి ఉంటాడోనని అతడు చూస్తూ ఉండగా చలపతి లోపలికి వస్తూనే, ఏం జరిగింది కొమరయ్య అని అడిగాడు. కొమరయ్య జవాబు చెప్పబోయేంతలో అక్కడ పక్కనున్న గదిలోకి పోయి ఒక పెట్టె తెరిచి ఉండటం చూసి, 500 రూపాయలు వెండి వస్తువులు అంతా దొంగల పాలైపోయింది అంటూ కళ్ళనీళ్లతో బయటికి వచ్చాడు. కొమరయ్య అతడికి ఆదిత్యను చూపించి జరిగినదంతా చెప్పాడు. చలపతి అంతా విని, ఇందులో మీ పొరపాటేం లేదు, అంతా నా ప్రారంధం అన్నాడు. ఇది జరిగిన నాటి నుంచి కొమరయ్య తప్పంతా తనదే అయినట్లుగా బాధపడుతూ తరచూ భార్యతో, నా అజాగ్రత్త వల్లనే డబ్బు వెండి వస్తువులు విలువ కలిపి దాదాపు 2000 రూపాయల చలపతి ఆస్తి దొంగల పాలైపోయింది. అతడికి ఏదో కొంత ఇస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు అంటూ ఉండేవాడు. ఇటువంటి సమయంలో కొమరయ్యకు దూరపు బంధువైన జనార్దనం అనే అతను ఆ ఊరికి రక్షకభటుల అధికారిగా వచ్చాడు. ఆ వచ్చిన రోజు రాత్రే అతడు కొమరయ్య పిలవగా అతడింటికి భోజనానికి రావడం జరిగింది. కొమరయ్య
మాటల సందర్భంలో చలపతి ఇంట జరిగిన దొంగతనం గురించి అతడికి చెప్పాడు. జనార్దనం అంతా విని, ఇంతకు ఆ ఆదిత్యానే అతను నమ్మదగినవాడేనా అని అడిగాడు. అతను కొత్తగా చలపతి ఇంటి దాపులు ఉన్న ఇంట్లోకి అద్దెకు వచ్చాడు. అతడి మంచి చెడ్డల గురించి నాకేం తెలియదు అన్నాడు కొమరయ్య. జనార్దనం ఒకటి రెండు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని, దొంగ ఆదిత్యను తాడుతో స్తంభానికి కట్టేశాడు కదా, దానికి ముడి ముందువైపున ఉన్నదా లేక వెనకవైపు ఉన్నదా అని ప్రశ్నించాడు. కొమరయ్య వెంటనే, నాకు బాగా గుర్తు, తాడుముడి సరిగ్గా ఆదిత్య పొట్ట మీద ఉన్నది అని అన్నాడు. ఆ జవాబుకు జనార్దనం నవ్వి, ఇకనేం, దొంగ ఆదిత్యే, అతను తనను తాను స్తంభానికి కట్టుకున్నాడు గనకే తాడుముడి ముందు ఉన్నది. దొంగ అయితే అతని చేతికి అందకుండా వెనకన ముడివేస్తాడు. ఇంకో సంగతి ఏమిటంటే, దొంగ అయిన వాడెవ్వడు ఒక మనిషిని స్తంభానికి కట్టి ఇంటి తలుపులు దగ్గరకు వేసి పోడు, బయట నుంచి గొళ్ళెం పెడతాడు అని చెప్పాడు. అంతా బాగానే ఉన్నది, మరి ఆదిత్య దొంగని మనం ఎలా రుజువు చేస్తాం అని అడిగాడు కోమరయ్య. జనార్దనం అతడికి ఏం చెయ్యాలో చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కొమరయ్య ఆదిత్యను కలుసుకుని, చలపతి తన ఇంట జరిగిన దొంగతనం గురించి లోగడ కచేరీలో ఫిర్యాదు చేశాడు. రాత్రి గస్తీ తిరుగుతున్న రక్షక భటులకు దొంగ ఒకడు దొరికాడు. కానీ అతను పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడట, ఇది నటనేమో అని వాళ్ల అనుమానం. నువ్వు కచేరీకి వచ్చి అతన్ని చూసి గుర్తుపట్టాలి అని అన్నాడు. కొమరయ్యతో కచేరీకి వెళ్లిన ఆదిత్య అక్కడ పిచ్చిచూపులు చూస్తున్న మనిషిని చూస్తూనే, హా, వీడే ఆ రాత్రి కత్తి చూపించి నన్ను స్తంభానికి కట్టి చలపతి గారిల్లు దోచుకున్న దొంగ, ఎలాగైతేనేం దొంగ దొరికేశాడు అని అన్నాడు. ఆ వెంటనే పిచ్చివాడిలాగా నటిస్తున్న జనార్దనం ఒక్క దూకున వచ్చి ఆదిత్య మెడ వడిసి పట్టుకుని, దొంగ దొరికిన మాట నిజమే, అయితే ఆ దొంగవు నువ్వే, తేళ్ళు జర్రులు పాకే చీకటి కొట్లో వేయించమంటావా లేక నిజం ఒప్పుకొని దొంగలించిన సొమ్ము తెచ్చి ఇస్తావా అని అన్నాడు. ఆదిత్య నిలువెల్లా వణికిపోతూ నేరం ఒప్పుకున్నాడు. ఒక రక్షక భటుడు వెంటరాగా ఇంటికి పోయి దొంగలించిన సొమ్ముతో కచేరీకి తిరిగి వచ్చాడు. అయితే వెండి వస్తువులన్నీ అలాగే ఉన్నాయి, కానీ 500 రూపాయల నగదులో 100 రూపాయలు ఖర్చయిపోయాయి. జనార్దనం అతణ్ణి కటకటాలకు వెనుక ఉన్న గదిలో ఉంచమని రక్షక భటులకు చెప్పి చలపతికి కబురు చేశాడు. చలపతి పోయిన సొమ్ము దొరికినందుకు చాలా సంతోషించి, ఇదంతా మా అబ్బాయి పుట్టిన వేళా విశేషం అని నవ్వుతూ అన్నాడు. అసలు దొంగ దొరికిన తరువాత కొమరయ్యకు మనశ్శాంతి లభించింది. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.